మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో అటు ఐకేపీ పరిధిలో ఇటు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీల పరిధి లోపల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని రైతన్నలు ఏవైతే మార్కెట్కి తీసుకొస్తున్నారో వాటిలను అన్నింటినీ కూడా తూకమైన వెంటనే సంబంధిత రైస్ మిల్లకు అలాట్ చేసి ఎక్కువ ఆలస్యం కాకుండా ఈ రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మార్గాలను చూడాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు వేదికల్ని వాడుకొని రైతు చైతన్య సదస్సుల్ని పెట్టి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు డ్రైవ్ చేసే రీతి లోపల కార్యక్రమాలను కూడా జిల్లా వ్యాప్తంగా డిజైన్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. కలెక్టర్ ఆఫీసులోనే కూర్చొని ఎవరో నలుగురిని పిలుచుకొని నాలుగు మాటలు చెప్పి దాంట్లోంచి కొంత బెదిరించినట్టు బయటికి రావడం వల్ల మెసేజ్ రైతులు ఆందోళనకు గురవుతా ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు నిన్న మీ మీద కంటెంప్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పేపర్లలో టీవీలలో వచ్చింది. ఇది దురదృష్టకరం. ఇప్పటికే 2-3 సార్లు కోర్టు మీకు శిక్ష చేసినట్టు పేపర్లలో వచ్చింది. మా జిల్లా కలెక్టర్గా మీరు బాగుండాలని మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాంటి తప్పుడు విధానాలను అవలంబించకండి. రైతు వేదికలకు వచ్చి రైతుల్ని కూర్చోబెట్టి వాళ్ళ పొలాలు ఏమున్నాయి, వాళ్ళు ఏం వేసుకోగలుగుతారు, వారికి ప్రత్యామ్నాయంగా మనం వారిని ఎటువైపు నడిపించగలుగుతాం అనేది కొంత ఫీల్డ్ మీదకి వచ్చి పనిచేసే రీతిలో జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లాలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సిస్టంలో ఉన్నటువంటి అధికారులని, జాయింట్ కలెక్టర్ గారిని, మండల పరిషత్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని అందరినీ కూడా గ్రామాలకు పంపి రైతుల్ని చైతన్యవంతం చేయండి, పంట దిగుబడి ఎక్కువ వచ్చింది, ఈసారి ఇబ్బంది అయితే రైతన్న కష్టానికి గురవుతాడు కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు రేపు పర్వదినం దీపావళి ముగిసిన తర్వాత మరుసటి రోజు నుంచి అన్న కళాలకు వచ్చినటువంటి సెంటర్లకు వచ్చినటువంటి ప్రతి గింజ కొనుగోలుకి వెంటనే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం అయితే ఇక్కడక్కడ రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంది, కానీ కొంటారనేటువంటి విశ్వాసం నాకుంది. కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన దగ్గర పండిన ప్రతి గింజను కొనిపించేటువంటి ప్రయత్నాల్ని మీ రైతుల పక్షాన మీ శాసనసభ్యునిగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.